నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలోని హజ్రత్ నాయిబ్ రసూల్ దర్గాలో హబీబా దొరసనమ్మ గంధ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. అందులో భాగంగా సోమవారం ముగింపు తహాలీల్ ఫాతిహాను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. దర్గా ఈవో మహమ్మద్ హుస్సేన్ పర్యవేక్షణలో దర్గా పీఠాధిపతి ఎస్జీఎన్ హఫీజ్ పాషా ఆధ్వర్యంలో హజ్రత్ వారి జపమాలను భక్తులకు దర్శనం చేయించారు. ప్రత్యేక భక్తి కీర్తనలు పాడారు. ఫకీర్లు జర్బు విన్యాసాలు చేశారు. ఖురాన్ ఖానీ చదివింపుల అనంతరం హజ్రత్ అమ్మవార్ల సమాధులకు గంధలేపనం చేసి భక్తులకు గంధ ప్రసాదాలు పంచిపెట్టారు. తహాలీల్ ఫతేహా సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై హజ్రత్ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంఘం సీఐ రవినాయక్, ఏఎస్పేట ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఏఎస్పేట అహ్మదాబాద్ షరీఫ్లో కలిసి ఉన్న శ్రీ శ్రీ హజరత్ ఖ్వాజా రహమతుల్లా నాయబ్ రసూల్ మరియు హబీబున్నీసా అమ్మజాన్ వారి 250వ గంధమహోత్సవం అతి వైభవంగా జరిగింది. ఈరోజు అనగా 25 తేదీ ఉదయం 10 గంటలకి హజరత్ వారి జపమాల యాత్రికులకు సందర్శించారు. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనలు ఖత్మే ఖురాన్ తహలీల్ ఫాతిహాతో ఈ గంధమహోత్సవం ఈ రోజు ముగిసింది. అలాగే వచ్చే నెల 11వ తేదీ హజరత్ ఖ్వాజా రహమతుల్లా నాయబ్ రసూల్ది పెద్ద గంధమహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. 12వ తేదీ సాయంత్రం చరాఖాన్ దీపాలంకరణ చేస్తారు. 13వ తేదీ ఉదయం 5 గంటలకు తహలీల్ ఫాతిహా ఖత్మే ఖురాన్తో గంధమహోత్సవం ముగుస్తుంది. కావున యాత్రికులు 11వ తేదీ జరిగే పెద్ద గంధమహోత్సవంకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.